ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనము చేసే సత్క్రియలకు కలుగు ప్రతిఫలం మనకి భూలోకంలోనే వస్తుంది. అంటే భూలోకంలో వస్తుంది, ఇంకా పరలోకంలో కూడా ఇంకా ఎక్కువగా కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. అంటే పెద్ద పెద్దవి ఏమి చేయనవసరం లేదు, కానీ మన కెపాసిటీకి తగ్గట్టుగా మనం చేసేవారిగా ఉండాలి. పిల్లలు అప్పుడు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఒక మెడిసిన్ చదువుతున్న ఒక విద్యార్థి, అతను తనకు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తాడంటే, మరి పేద విద్యార్థి అతను కాబట్టి తనకు చదువుకి డబ్బు అవసరం కాబట్టి మరి ఖాళీ సమయంలో ఏం చేస్తామంటే ఏజెంట్గా పనిచేసేవాడు. ఇంటింటికి తిరుగుతూ వస్తువులు అమ్మేవాడు ఇంటింటికి తిరుగుతూ. ఒకరోజు ఆ విధముగా జరుగుతూ ఉండగా మంచి ఎండలో అనమాట, ఎండలో బాగా దాహం వేస్తుంది అతనికి. అయితే ఒక ఇంటికి వెళ్ళి పిలిచాడు. పిలిస్తే ఒక పాప వచ్చింది. ఆ పాపను అడిగాడు, కాస్త మంచి నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగాడు. అయితే అమ్మాయి లోపలికి వెళ్ళి, చిన్న పాప ఆ పిల్ల లోపలికి వెళ్ళి గ్లాసు నీళ్లు తీసుకొచ్చింది. ఒక చేతితో గ్లాసు నీళ్లు, ఇంకొక చేతితో గ్లాసుడు పాలు కూడా తీసుకొచ్చింది. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. నీళ్లు కదా నేను అడిగింది, పాలు కూడా తీసుకొచ్చింది ఈ అమ్మాయి అని చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాడు అనమాట. సరే తాగి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయికి ఈ యొక్క పాలు నీళ్లు ఇచ్చిన ఈ అమ్మాయికి ఏమైందంటే స్టమక్ పెయిన్ వచ్చింది, అంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు వాళ్ళ ఫాదర్. తీసుకెళ్తే ఆ యొక్క కడుపులో ఏముందంటే ఒక గడ్డ ఉందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే బ్రతకదు అమ్మాయి అన్నారు. అంటే అలా ఆ యొక్క ఆపరేషన్కి 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అంత ఇచ్చే స్తోమత ఆ బిడ్డ తండ్రికి లేదు. ఏ విధంగా అని చెప్పి మదన పడిపోతున్నాడు. ఏ విధంగా ఎట్లా అని. అయితే డాక్టరు, మీరు తొందరపడకండి, ముందు అమ్మాయిని బ్రతికించాలని చెప్పేసి వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేశాడు. చేసి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది. మరి ఆ గడ్డ కడుపు నుంచి గడ్డ తీసేశారు, ఆమె బ్రతికింది. మరి ఆపరేషన్ అయిన తర్వాత ఆమెను ఒక రూమ్లోకి తీసుకుని వచ్చారు. తర్వాత మరి ఇప్పుడు డబ్బు కట్టాలి కదా, ఆపరేషన్కి డబ్బు కట్టాలి కదా, ఎలా అని ఆ నర్సులు మరి అడుగుతున్నారు ఎట్లా అని. అయితే అప్పుడు చూసింది ఏంటంటే, ఆ యొక్క షీట్ మీద ఆపరేషన్కైన ఖర్చు, ఆ యొక్క మందుల ఖర్చు అయిన షీటు అమ్మాయి ఫాదర్కి ఇచ్చారు. వెనక తిప్పి చూస్తే ఏం కనపడింది తెలుసా, మీరు బిల్లు ఈ అమ్మాయి ఎప్పుడో చెల్లించేసింది. ఎలా, నాకు ఆనాడు గ్లాసుడు పాలు ఇవ్వడంతోనే ఈ యొక్క బిల్లు పూర్తి అయిపోయింది, ఇక మీరు నాకేమీ ఇవ్వనవసరం లేదు. చూసారా, మరి ఆనాడు ఆ అమ్మాయి చేసిన చిన్న సత్క్రియ, చిన్న మంచి ఫలము, చిన్న మంచి పని ద్వారా మరి ఈరోజు మంచిగా ఆ బిడ్డ ప్రతిఫలాన్ని పొందగలిగింది. ఆ విధముగా మనం కూడా ఈ రోజుల్లో అనేక మంది ఏంటంటే ఉన్నవారికే ఇచ్చి వారి యొక్క అభిమానాన్ని పొందాలని కోరుకుంటారు. అది కాదు, కానీ మనం లేని వారికి ఇచ్చి వారి యొక్క అభిమానాన్ని మనం పొందగలగాలి. కాబట్టి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా
మరి ఆ అమ్మాయి చేసిన అసహకారానికి ఆ చిన్న సత్క్రియకి ఆ అమ్మాయి ఆ యొక్క ఫలాన్ని ఈ లోకంలోనే పొందగలిగింది. అంటే పరలోకంలో ఇంకా గొప్ప ఫలము ఆ అమ్మాయి అనుభవిస్తుందన్నమాట. గొప్ప ఫలాన్ని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి మనం ఈ లోకంలో ఉండగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. దానికి తగ్గ ప్రతిఫలము మనకు భూలోకంలోనే వస్తుంది, తర్వాత పరలోకంలో కూడా మనకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించడానికి మనం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తోత్తమ దేవ ప్రభ తండ్రి, ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు వందనం అయిన ప్రభ తండ్రి. మరి మేము చేసే సత్క్రియల వలన ప్రభ మరి ఫలం భూలోకంలోనే వస్తుందని తెలియజేస్తున్నాను ప్రభ. ఇంకా ఎక్కువగా మరి పరలోకంలో కూడా మేము పొందుతామని మీరు తెలియజేస్తున్నారు నేను ప్రభ. ఆ విధంగా అనేక మంది తండ్రి సత్క్రియలు చేసేవారిగా ఉంటకు నీ కృప దయచేయమని మా ప్రభానేసి నమ్ రత్మాలు విన్నాం కాబట్టి కొంచెమ్ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్నో సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభ తండ్రి. ఎంతమంది అయితే ప్రభ ఈ వాక్యం వినియున్నారా తండ్రి, ఆ విధంగా జీవించటకు నీ కృప దయచేయమని మా ప్రభానేసి నమ్ రత్మాలు విన్నాం కాబట్టి కొంచెమ్ తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.